తొమ్మిదవ కీర్తన. నా పూర్ణ హృదయంతో నేను యెహోవాను స్తుతించదను. యెహోవా, నీ అద్భుత కార్యములన్నిటినీ నేను వివరించదను. మహోన్నతుడా, నేను నిన్ను గూర్చి సంతోషించి హర్షించుచున్నాను, నీ నామమును కీర్తించదను. నీవు నా పక్షమున వ్యాజ్యమాడి నాకు న్యాయం తీర్చుచున్నావు. నీవు సింహాసనాసీనుడవై న్యాయమును బట్టి తీర్పు తీర్చుచున్నావు. కాబట్టి నా శత్రువులు వెనుకకు మల్లుదురు, నీ సన్నిధిని వారు జోగిపడి నశింతురు. నీవు అన్యజనులను గద్దించియున్నావు, దుష్టులను నశింపజేసియున్నావు. వారి పేరు ఎన్నటికీ నుండకుండా తుడుపు పెట్టియున్నావు. శత్రువులు నశించిరి, వారు ఎన్నడూ నుండకుండా నిర్మూలమైరి. నీవు పెళ్ళగించిన పట్టణములు స్మరణకు రాకుండా బొత్తిగా నశించెను. యెహోవా శాశ్వతంగా సింహాసనాసీనుడై ఉన్నాడు. న్యాయం తీర్చుటకు ఆయన తన సింహాసనం స్థాపించియున్నాడు. యెహోవా నీతిని బట్టి లోకమునకు తీర్పు తీర్చును, యథార్థతను బట్టి ప్రజలకు న్యాయం తీర్చును. నలిగిన వారికి తాను మహాదుర్గమగును, ఆపత్కాలంలో వారికి మహాదుర్గమగును. యెహోవా, నిన్ను ఆశ్రయించు వారిని నీవు విడిచిపెట్టవాడవు కావు. కావున నీ నామమెరిగిన వారు నిన్ను నమ్ముకొందురు. సియోని వాసి అయిన యెహోవాను కీర్తించుడి, ఆయన క్రియలను ప్రజల్లో ప్రచురం చేయుడి. ఆయన రక్తపరాధమును గూర్చి విచారణ చేయనప్పుడు బాధపరచబడు వారిని జ్ఞాపకం చేసుకును. వారి మొరను ఆయన మరువడు. నేను నీ కీర్తి అంతటినీ ప్రసిద్ధి చేయుచు, సియోను కుమార్తె గుమ్మములలో నీ రక్షణను బట్టి హర్షించినట్లు యెహోవా నన్ను కరుణించుము. మరణద్వారమున ప్రవేశింపకుండా నన్ను ఉద్ధరించువాడా, నన్ను ద్వేషించువారు నాకు కలుగజేయు బాధను చూడుము. తాను త్రొవ్విన గుంటలో జనులు మునిగిపోయిరి, తాము ఒడ్డిన వలలో వారి కాలు చిక్కుబడి ఉన్నది. యెహోవా ప్రత్యక్షమాయను, ఆయన తీర్పు తీర్చియున్నాడు. దుష్టులు తాము చేసుకున్న దానిలో చిక్కుబడి ఉన్నారు. దుష్టులను దేవుని మరచు జనులందరూ పాతాలను దిగిపోదురు. దరిద్రులు నిత్యము మరవబడరు. బాధపడువారి నిరీక్షణాస్పదము ఎన్నటికీ నశించదు. యెహోవా లెమ్ము, నరులు ప్రబలకపోదురుగాక. నీ సన్నిధిని జనులు తీర్పు పొందుదురుగాక. యెహోవా వారిని భయపెట్టుము, తాము నరమాత్రులమని జనులు తెలుసుకుందురుగాక. దేవుడు చిన్న వాక్యాన్ని దీవించునుగాక.